రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ఈ రోజు నిర్వహించిన రక్ష అలంకరణ్ సమారోహ రెండో రోజు కార్యక్రమంలో దేశం కోసం తెగువ చూపి శత్రుదేశాలతో పోరాడి ప్రాణత్యాగం చేసిన సైనికులు కమాండర్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శౌర్య పురస్కారాలను అందజేశారు. మరణానంతరం పలువురు అమరవీరులకు మహావీర్ చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర పురస్కారాలతో పాటు పలువురికి అతి విశిష్ట సేవల పథకాలను అందించారు. శత్రుసేనలపై అసాధారణ శౌర్య పరాక్రమాలను ప్రదర్శించిన వారికి ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం మహావీర్ చక్రను తెలంగాణకు చెందిన కల్నల్ బిక్కుమల సంతోష్ బాబుకు మరణానంతరం ప్రకటించారు. లద్దాఖ్లోని గాల్వన్ లోయలో 2020 జూన్ 15న చైనా సేనలతో వీరోచితంగా పోరాడి దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం చెందారు. ఆయన చూపిన పరాక్రమాన్ని గుర్తుగా ప్రకటించిన మహావీర్ చక్ర పురస్కారాన్ని ఆయన సతీమణి సంతోషి మాతృమూర్తి మంజులకు రాష్టపతి ప్రదానం చేశారు. అదేవిధంగా అమరుడైన సుబేదార్ సంజీవ్ కుమార్కు ప్రకటించిన కీర్తి చక్ర పురస్కారాన్ని ఆయన సతీమణి సుజాతాదేవికి రాష్ట్రపతి ప్రదానం చేశారు. వాయుసేనకు చెందిన ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరికి పరమ విశిష్ట సేవా పథకాన్ని రాష్ట్రపతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైనిక వాయుసేన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.